నెల్లూరు జిల్లా సంఘంలోని బాలికల గురుకుల పాఠశాలలో ప్రిన్సిపల్ సుమతి బుధవారం పోషక అభియాన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా పప్పు దినుసులు, కూరగాయల వలన కలిగే ప్రయోజనాలపై డైనింగ్ హాల్లో విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఈ నేపథ్యంలో విద్యార్థులు తమ కళా నైపుణ్యాన్ని ప్రదర్శించి పప్పు దినుసులు, కూరగాయలతో అంబేద్కర్, జాతీయ పక్షి నెమలి ఆకృతులను ఆకట్టుకునేలా వేశారు. పోషకాహారం తీసుకోవడం వలన ఎంతో ఆరోగ్యంగా ఉంటారని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. ఈ నెల మొత్తం కూడా పోషకాహార దినోత్సవాలుగా జరుపుకోవడం జరుగుతుంది. ఈ పోషక అభియాన్ అనేటువంటి ఒక కార్యక్రమం మన గవర్నమెంట్ ఏర్పాటు చేసినది. కారణం ఏంటి అంటే అందరికీ పోషకాహారం తీసుకోవడం వల్ల ఎలాంటి వ్యాధులు రాకుండా ఆరోగ్యంగా జీవించడానికి అనుకూలంగా ఉండాలి అనే ఉద్దేశంతో దానివల్ల పప్పు దినుసుల యొక్క ప్రాముఖ్యత ఏంటి, గుడ్డు యొక్క ప్రాముఖ్యత ఏంటి, కూరగాయల ఆహారంగా తీసుకోవడం వల్ల మనకు ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయి, ఇలాంటివన్నిటినీ కూడా పిల్లలందరికీ తెలియజేస్తే ఈ పిల్లలు వాళ్ళ ఫ్యామిలీస్లో వాళ్ళందరికీ తెలియజేయడం ద్వారా అందరూ కూడా పోషకాహారం తీసుకోవడానికి అనుకూలంగా ఉంటుంది అన్న ఒక ఉద్దేశం. ఇంతేకాకుండా ఎక్కువ ఖర్చుతో కూడినటువంటి ఆహారం కాకుండా మన పరిసరాలలో తక్కువ కాస్ట్లో లభించేటువంటి మునగాకు, ఆకుకూరలు, బీట్రూట్ లేదా పెద్ద గుమ్మడి, కరివేపాకు, మునగాకు, చిలికూరలు, గార్డెన్స్లో లభించే రకరకాల ఆకుకూరలు చాలా ఉంటాయి కాబట్టి వాటన్నింటినీ కూడా ఆహారంగా తీసుకోవడం వల్ల మనకి ఎక్కువ ప్రయోజనాలు, అవసరమైనటువంటి కాల్షియము, ఇతర మినరల్స్, తర్వాత ప్రోటీన్స్ బాగా లభించేటువంటి పోషకాలు తీసుకోవడం ద్వారా అందరూ ఆరోగ్యంగా ఎక్కువ ఖర్చు లేకుండా తక్కువ ఖర్చుతోనే మనం ఎలా ఆరోగ్యంగా ఉండొచ్చు అనేటువంటి విషయాలు తెలియజేయడం ద్వారా అందరూ ఆరోగ్యవంతంగా ఉండి ఆనందంగా జీవితాన్ని సాగించడానికి అనుకూలంగా ఉంటుందన్న సదుద్దేశంతో ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమం కాబట్టి అందరూ ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలని కోరుకుంటూ ఆరోగ్యమే మహాభాగ్యం అనేటువంటి విషయాలు పిల్లలకి, పెద్దలకి, అందరికీ తెలియజేయడానికి ఏర్పాటు చేసిన కార్యక్రమం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకులం అనే ఇండికేషన్తో ఆయన రూపాన్ని పప్పు దినుసులను ఉపయోగించి ఏర్పాటు చేశారు. అలానే మన జాతీయ పక్షి నెమలి, ఆ జాతీయ పక్షిని ఇండికేట్ చేస్తూ ఆనందాన్ని తెలియజేసుకుంటూ పిల్లలు ఏర్పాటు చేశారు. అలాగే రకరకాల కూరగాయలన్నింటినీ కూడా ఒక చిత్రాలుగా అమర్చారు. డాక్టర్ రామస్వామి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ కావలిపట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. డాక్టర్ ఎం రామస్వామి ట్రామా స్పైన్ కీళ్ల మార్పిడి స్పెషలిస్ట్. మోకాళ్ల మార్పిడి, తుంటి మార్పిడి ఆపరేషన్లు చేయబడును. విరిగిన ఎముకలకు వెన్నుపూస ఆపరేషన్లు అత్యాధునిక పద్ధతుల ద్వారా చేయబడును. డాక్టర్ పి పుష్పిక గుండె, ఊపిరితిత్తులు, షుగర్ అండ్ రుమటాలజీ వ్యాధుల వైద్య నిపుణులు. డాక్టర్ టి సుదీప్ యాదవ్ జనరల్ మరియు ఎండోస్కోపీ అండ్ లాప్రోస్కోపిక్ సర్జరీ నిపుణులు. హెర్నియా, పేగు జారుట, 24 గంటల పేగు, హైడ్రోసెల్ ఆపరేషన్లు చేయబడును. వెంటిలేటర్ తో కూడిన అధునాతన ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ICU. డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా అర్హులైన వారికి ఉచితంగా ఆపరేషన్లు చేయబడును. డాక్టర్ రామస్వామి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ విష్ణులయం వీధి కావలి.